హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను దొండకాయలు హార్వెస్టింగ్ చూపిస్తాను. ఎప్పుడు పువ్వులే చూపిస్తున్నాను కదా, ఈరోజు దొండ చెట్టు కాయలన్నీ కోసి చూపిస్తాను. మళ్ళీ నేను చిక్కుడు చెట్టు కాయలు అవి కూడా నిన్న కోసాను, ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తాను చూడండి. గెల చిక్కుడు గెలలు గెలలుగా కాస్తుంది ఆ వెరైటీ, అది కూడా చూడండి. ఇప్పుడు దొండకాయలు ఈ గోడ బార్కి అల్లుకుంది కదా, కనిపిస్తుంది కదా మీకు. దొండ చెట్టు ఒత్తుగా అల్లుకుంటే చాలా చీడపీడలు ఎక్కువ దానికి, ఇక మనమేమో కంట్రోల్ చేయలేము దొండ చెట్టుని. గొంగడి పురుగులు, మళ్ళీ బూడిద తెగులు, పేను బంక ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. అందుకని పలసగా అల్లుకోవాలి, తీగ పందిరి ఎక్కువ ఉండాలి. అల్లుకోవటం ఎక్కువ అల్లుకుంటుంది కదా దొండ చెట్టు, ఇట్లా పలసగా అల్లుకుంటే మనకి ఏం చీడపీడలు రాకుండా ఫ్రెష్గా ఉంటుంది చెట్టు. మాది చూడండి ఎంత పలసగా ఒత్తుగా లేకుండా ఉంది. ఇది బూడిద తెగులు కూడా కొంచెం వచ్చేసింది చెట్టుకి. దీనికి కెమికల్స్ అవి ఏమి స్ప్రే చేయమండి మేము. మళ్ళీ మన గులాబీలకి స్ప్రే చేస్తున్నాను కదా బయో ప్రొడక్ట్స్, అవి కూడా దీనికి చెయ్యను. కోడిగుడ్డు మంచి నూనె, ఎగ్ ఎమల్షన్ అది స్ప్రే చేస్తాను. ఎక్కువగా బూడిద, పొద్దున్నే బూడిద ఎప్పుడు చేయాలంటే పొద్దున్నే 6 గంటలకే చల్లేసేయాలి. చల్లేస్తేనే అప్పుడు చక్కగా చెట్టుకి బాగా అంటుకుపోయిద్ది ఇట్లా ఆకుల పైన. అట్లా 3 రోజులకు ఒకసారి మనం బూడిద చల్లుకుంటే ఇక దొండ చెట్టుతోటి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది ఈ వెరైటీ చాలా కాయలు ఎక్కువగా కాస్తుంది. మనకి దొండ చెట్టు ఉన్నదంటే సంవత్సరం మొత్తం మనకి కాయలు వస్తూనే ఉంటాయి. సీజన్ కాదు మళ్ళీ చిక్కుడు చెట్టు లాగా, ఈ టమాటా వీటిలాగా ఒకసారి కాసి అయిపోతాయి కదా, మళ్ళీ మనం నాటుకోవాలి. ఇదైతే ఒకసారి పెట్టుకున్నామంటే, నాటేసుకున్నామంటే అది 2-3 సంవత్సరాలు ఉంటుంది. 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. మనము కట్ చేసుకుంటే మళ్ళీ చక్కగా మళ్ళీ ఫ్రెష్గా పెరిగింది చెట్టు. ఈ చెట్టు మాకు అసలు ఎన్నో దొండకాయలు వస్తూ ఉంటాయండి, నేను అందరికీ పంచుతూనే ఉంటా. కాయలు విపరీతంగా కాస్తుంది చూడండి ఎట్లా ఉన్నాయో కాయలు. ఎక్కువగా గుత్తులు గుత్తులుగా ఒకటే దగ్గర ఇట్లా ఒత్తుగా వస్తాయి. దొండకాయలు కూడా చాలా బాగా ఉంటాయి, కాయలు కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ తీగలు కట్ చేసినప్పుడు నేను పంపిస్తానండి. ఇప్పుడేమో ఈ చివర్లు కట్ చేస్తే ఈ సన్న సన్నటి ఏమి రావు. మెయిన్ బ్రాంచ్లు కట్ చేయాలి కదా, కట్ చేసి పంపించాలా నేను పంపాలంటే. కొంచెము టైం ఇవ్వండి అండి, నేను దొండ తీగ పంపిస్తాను. ప్రస్తుతానికి చిక్కుడు కాయలు ఉన్నాయి, ఆ విత్తనాలు ఇస్తాను నేను. ఇక చూడండి నేను ఉన్నాయో కాయలు, విపరీతంగా కాస్తుంది. ఇది బూడిదేనండి, నేను ఎక్కువ చల్లేది, వేరే ఏం చల్లను. బూడిద ఎమ్మటెమ్మటే చల్లామంటే క్యూర్ అయిపోయిద్ది చెట్టు, ఫ్రెష్ అయిపోయిద్ది. అప్పుడప్పుడు నేను దీనికి నీమ్ ఆయిల్ లీటర్కి 5 ml వేస్తాను. వేసి 1 గ్రాము ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తాను, ఆకుల మీద స్ప్రే చేస్తాను. చేస్తే ఏదన్నా సన్న పురుగున్నా కానీ పోయిద్ది, మళ్ళీ చెట్టు గ్రీన్గా ఫ్రెష్గా పెరిగిద్ది. మనం చీడపీడలు ఎక్కువైన దాకా ఉండకుండా 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఇక పాదులోనేమో ఈ కంపోస్టు, నెలకు ఒకసారి చక్కగా కంపోస్ట్ ఇస్తాను. ఆవు పేడ ఎండింది ఉంటుంది కదా, అది వేస్తే చాలా బాగా పెరిగిద్ది మొక్క. అది వేసుకోండి మీకు అవకాశం ఉంటే. ఇక కంపోస్ట్ అయినా మాగింది పశువుల ఎరువైనా వేసుకోవచ్చు, మళ్ళీ కిచెన్ వేస్ట్ అది కూడా వేయచ్చు. కాయలు మాత్రం ఇక అట్లా మనం బాగా దానికి ఫీడింగ్ ఇస్తుంటే ఎక్కువ కాయలు వస్తాయి బాగా. ఇవి నేను ఈ తీగలు కట్ చేసేసి రీపాట్ చేసి మట్టి, ఇది కోకోపీటు దీంట్లో కవర్లలో పెట్టి వేర్లు వచ్చినాక నేను పంపాలండి. అట్లా చేసి నేను పంపిస్తాను. ఒక 20 మందికైనా 20 కవర్లలో పెడతాను, పెట్టి రెడీ చేసి పంపిస్తాను. ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి,
ఈ సమ్మర్ అయిపోయేసరికి ఇక మీకు వర్షాకాలం వచ్చేసరికి నేను ఒక 20 మందికి అయితే పంపిస్తాను. ఇవి చూడండి, బుల్సై వాటర్ లిల్లీ, ఈ గులాబీలు ఇవన్నీ కట్ చేశానండి. గులాబీలు ఇక ఒక వాటర్ లిల్లీస్ కూడా రీపాట్ చేశాను కొన్ని. చూడండి, 2 ప్లేట్ల నిండా దొండకాయలు వచ్చేసినాయి. 10 రోజులకు ఒకసారి ఈ దొండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు ఇంట్లో మాకు కూరలకి దొరుకుతూనే ఉంటాయండి. ఆకుకూరలు ఉన్నాయి ఇంట్లోనే, ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కోసుకొని మనం వండుకుంటే ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. కూరలు ఫ్రెష్గా మనం వండుకుంటే ఇది చూడండి, ఇది ఒక వెరైటీ. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. పైన టెర్రస్ పైన ఒక వెరైటీ పెట్టాను త్వరగా కాసి చిక్కుడుకాయలు ఇవి. ఇక అదేమో కోతులన్నీ తుంచేసి విత్తనాలు లేకుండా చేసేసినాయండి. విత్తనాలు తీయలేకపోయాను అవి. ఇవేమో గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇవి కూడా జూన్ లాస్ట్ వరకల్లా కాయలు వచ్చేస్తాయి. త్వరగా నాటుకుంటే ఆ సమ్మర్లో కొంచెం బతికించుకుంటే దీన్ని జాగ్రత్తగా మనకి తొందరగా వచ్చేస్తాయి. మార్కెట్లోకి రాకముందే జూన్ లాస్ట్ వరకల్లా మనం కాయలు కాస్తాయి. ఇవి ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇవి గెలలు గెలలుగా వస్తాయి. ఒక 5 గెలలు 6 గెలలు ఇట్లా కోసుకుంటే కూరకు అవుతాయి. ఇది నేలలోనే పెట్టాను నేను. దీనికి చీడపీడలు చాలా తక్కువ, పేను వంకొక్కటే. కొంచెం కొన్ని వెరైటీస్కి చీడపీడలు తక్కువ ఉంటాయి. కొన్ని రకాలకేమో మొక్క పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. పేను వంక ఇక బూడిద తెగులు ఇట్లా వస్తూనే ఉంటాయి. దీనికి మాత్రం ఒకటేసారి మొన్న కొంచెం పేను వంక కనపడితే బూడిద చల్లేసాను. చల్లేస్తే పోయింది. పొద్దున్నే 6 గంటలకే బూడిద చల్లాలి. మర్నాడు కొంచెం నీళ్లు స్ప్రే చేయాలి. ఇట్లా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది కాయలు. ఇప్పుడే కొంచెం ఎండుతున్నాయి కాయలు. ఇంకా విత్తనాలు కాలేదు బాగా, అంటే ఎండలేదు. అక్కడ రెండు కాయలు కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఎండటం. ఇది ఇట్లానే గెలలు గెలలుగా వస్తాయి కాయలు. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.